ఆ 3 సీట్లు గెలవాల్సిందే. జగన్ పంతం నెరవేరుతుందా? వచ్చే ఎన్నికలలో మొత్తానికి మొత్తం అంటే 175 సీట్లను దక్కించుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నికలలో సీట్లన్నీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 3 స్థానాలపై కన్నేసింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోటీ చేస్తున్న 3 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ 3 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తనదైన శైలిలో ఎత్తుగడలు వేస్తోంది. సీఎం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా విపక్షంలోని కీలక నేతలు పోటీ చేసే కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు సీఎం. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తూ ఉండగా వైసీపీ తరఫున కేఆర్జే భరత్ను బరిలోకి దించాలని నిర్ణయించారు. మొదటి నుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ను మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. ఇక టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలో దిగుతున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది వైసీపీ. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను కాదని మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించిన జగన్ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. మరి ఈ 3 నియోజకవర్గాలపై వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.